బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ ఈ సెప్టెంబర్ ఫోర్త్ నుండి స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే ఈ సీజన్ లో ఇరవై ఒక్క మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు వారిలో ఒకరు రాజశేఖర్ మోడల్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ గురించి కొన్ని విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాజశేఖర్ సెవెంటీన్త్ జూన్ నైన్టీన్ లో హైదరాబాద్ లో జన్మించారు ఆయనకు ఒక సిస్టర్ ఉన్నారు తన స్కూలింగ్ విజయభారతి హై స్కూల్లో జరిగింది బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన ఆయన చదువగానే ఒక ఫోర్ ఇయర్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కూడా వర్క్ చేశారు కానీ తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఉండడంతో మొదట మోడల్ స్టార్ట్ లో మోడలింగ్ కోసం బెంగళూరు వెళ్ళిన ఆయన జాబ్ చేస్తూనే మోడలింగ్ కెరీర్ ని రెండు వేల ఇరవై వరకు కొనసాగించాడు కానీ రెండు వేల ఇరవైలో జాబ్ క్విట్ చేసి పూర్తిగా మోడలింగ్ పైనే దృష్టి కేంద్రీకరించాడు రెండు వేల పదిహేడులో లో సెంట్రల్ క్లాతింగ్ బ్రాండ్ కి ఫస్ట్ టైం మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది ఆ తర్వాత ఎన్నో ఫ్యాషన్ వీక్స్ లో ర్యాంప్ వాక్ చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు ఇండియా వైడ్ గా దాదాపు రెండు వందల యాభైకి పైగా డిజైనర్స్ తో వర్క్ చేశాడు తన లైఫ్ లో బిగెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ముంబై ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ అయిన మనీష్ మల్హోత్రా అవుట్ఫిట్స్ ఫిట్స్ మోడల్ గా సెలెక్ట్ అవ్వడం అని చెప్పాలి అలాగే ఎన్నో యాడ్స్ లో కూడా నటించాడు విరాట్ కోహ్లీ విజయ్ దేవర్కొండ లాంటి వారితో టీవీ యాడ్స్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రాజశేఖర్ అయితే రాజశేఖర్ పలు సీరియల్స్ లో కూడా నటించాడు జీ తెలుగులో కళ్యాణ వైభోగం ఈటీవీలో మనసంతా నువ్వే సీరియల్స్ లో నటించాడు రాజ్ విజయ్ సన్ని బిగ్ బాస్ ఓటీడీ అనిల్ రాథోడ్ టీవీ యాక్టర్ ఏకనాథ్ తనకి చాలా మంచి ఫ్రెండ్స్ అలాగే ప్రస్తుతం ఆహా ఓటీటీలో లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు రాజశేఖర్ కెరియర్ లో ఇప్పుడిప్పుడే దుగుతున్న రాజ్ కి ఈ బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి ఈ షోతో మరి రాజశేఖర్ జనాల్ని ఎంతవరకు ఆకట్టుకుంటాడనేది చూడాలి